నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పెద్దవాడుగురు మండలం ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి వీరేపల్లి జక్కాల చెరువు మధ్యలో పగడాల గొంతులు నాటుసార స్థావరాలపై పోలీసులు పోరాడా. అనంతపురం జిల్లా పెద్దవాడుగురు మండలంలో నాటుసార స్థావరాలపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తెలిపిన కథనం మేరకు పెద్దవాడుగురు మండలంలో వీరేపల్లి గ్రామ సమీపంలో అక్రమంగా నాటు స్థావరాలను కాస్తున్నారని సమాచారం రావడంతో ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడిలో నాటుసార పట్టీలను గుర్తించి 1200 లీటర్ నాటుసారాన్ని ఉపయోగించే వాటిని మనము పెద్దవడుగురు మండలము ఈరేపల్లి మరియు గుత్తి మండలం జక్కల చెరువు బార్డర్లోని కొండలలో ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ 2 డ్రమ్ములలో నాటుసారా ఊట ఉంది. ఈ ఊటకు ఉపయోగించేదానికి గాను ఒక కవర్లో ఇక్కడ యూరియా కూడా మీరు చూస్తున్నారు. ఇది వరకు మనం చాలాసార్లు చెప్పాము, యూరియా వేస్తారు తాగద్దని చెప్పి. ఇక్కడ యూరియా ప్యాకెట్లు కూడా ప్రత్యక్షంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రజలందరూ దీన్ని దృష్టిలో పెట్టుకుని నాటుసారాకు దూరంగా ఉండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. సార్ ఈరేపల్లి మరియు గుత్తి మండలం జక్కల చెరువు మధ్యలో ఉండే పగడాల గొంది కొండలలో ఈరోజు ఉదయం మా సిబ్బందితో కలిసి నాటుసారా ఊటపైన దాడులు నిర్వహించడం జరిగింది. ఈ దాడులలో 2 నాటుసారా బట్టీలను మరియు సుమారు 1200 లీటర్ల నాటుసారా ఊటను ధ్వంసం చేయడం జరిగింది. ఈ ఊట ఎవరు పెట్టారు అనేది ఇంతవరకు తెలియలేదు. అన్నోన్ అఫెండర్స్ కింద పెట్టి కేసు కట్టడం జరిగింది. అంతేకాకుండా ఈ ఊటకు ఈరోజు ఉపయోగించే డ్రమ్ముల పక్కన యూరియా ఉండడం కూడా గమనించడం జరిగింది. అంటే ఈ తయారీదారులు నాటుసార ఊటకు యూరియాను వేస్తున్నారని ఇంతవరకు మనము వింటాడినాం, కానీ ఈరోజు మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది. ఆ ఫోటోలు వీడియోలు కూడా మీకు షేర్ చేయడం జరిగింది. కాబట్టి యూరియా అనేది చాలా ప్రమాదకరమైనది. ప్రజలు ఎవరు ఈ ప్రమాదకరమైన ఈ ఘోరమైన ఈ నాటుసారాన్ని తాగి మీ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.